ఈరోజు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఫస్ట్ చాప్టర్లో ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అనేటటువంటి 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ల గురించి విత్ ఎగ్జాంపుల్స్ ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఈ ప్రాసెస్లు ఒకసారి గమనించినట్లయితే ఈ వర్డ్లోనే ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్కి సంబంధించింది అని ఒక రకం ఉంటుంది. ఇక్కడ రిడక్షన్ అంటే యాక్చువల్లీ హైడ్రోజన్కి సంబంధించింది. ఆక్సిడేషన్ మీన్స్ యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్. ఏదైనా ఒక కెమికల్కి ఆక్సిజన్ని యాడ్ చేసినట్లయితే అవి రెండు కెమికల్ రియాక్షన్ జరిగి కొన్ని ప్రొడక్ట్స్ కనుక ఇచ్చినట్లయితే ఆ రియాక్షన్ని ఆక్సిడేషన్ అంటాం. మనం ఆక్సిడేషన్ ఒక కెమికల్ రియాక్షన్ ఆక్సిడేషన్ అని ఎప్పుడు గమనించవచ్చు అంటే రియాక్టెంట్స్లో ఉన్నటువంటి కెమికల్స్కి గమనించినట్లయితే. చూడండి ఇక్కడ ఆక్సిడేషన్ అంటే ఇఫ్ ఏ సబ్స్టెన్స్ గెయిన్ ఆక్సిజన్ ఆర్ లాస్ హైడ్రోజన్. జాగ్రత్తగా చూడండి, ఇఫ్ ఏ సబ్స్టెన్స్ గెయిన్ హైడ్రోజన్ ఆర్ లాస్ ఆక్సిజన్, గెయిన్ ఆక్సిజన్ ఆర్ లాస్ హైడ్రోజన్. ఆక్సిజన్ని గెయిన్ చేయడం ద్వారా కానీ లేదా హైడ్రోజన్ని పోగొట్టుకోవడం ద్వారా కానీ ఒక కెమికల్ రియాక్షన్ జరిగితే ఈ కెమికల్ రియాక్షన్ కూడా ఎక్కడ జరుగుతుంది, రియాక్టెంట్స్లో జరుగుతుంది. యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ అయినా రిమూవింగ్ ఆఫ్ హైడ్రోజన్ అయినా దేంట్లో జరుగుతుంది, రియాక్టెంట్స్లో, ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటి వాటిలో జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఒకసారి గమనించినట్లయితే మెగ్నీషియం, అంతకుముందు చెప్పుకున్నాం మనం మెగ్నీషియం బర్న్ చేసినప్పుడు మెగ్నీషియం ఆక్సిజన్తో కంబైన్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది అని గమనించామా. సో ఇక్కడ చూడండి మెగ్నీషియం ఆక్సిజన్తో కంబైన్ అవుతుంది. ఇక్కడ మెగ్నీషియం కంబైన్ విత్ ఆక్సిజన్ అండ్ ఫామ్ మెగ్నీషియం ఆక్సైడ్. ఇక్కడ రియాక్టెంట్స్లో ఆక్సిజన్ కలపబడుతుంది. ఇది కాంబినేషన్ రియాక్షనే, కాంబినేషన్ రియాక్షనే, డౌట్ ఏం లేదు. కానీ కాంబినేషన్ రియాక్షన్స్తో పాటు ఒక్కొక్క కెమికల్ రియాక్షన్ 2-3 రకాల టైప్స్ ఆఫ్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్గా కూడా చెప్పొచ్చు. ఇది మనం ఫస్ట్లో కెమికల్ ఈక్వేషన్కి, కెమికల్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ చెప్పాం. ఇదనేది కెమికల్ ఈక్వేషన్గా చెప్పాం. ఏ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అంటే కెమికల్ కాంబినేషన్ అని చెప్పాం. ఓకే, ఇది ఒక ఎండోథర్మిక్ రియాక్షన్. యాక్చువల్లీ మెగ్నీషియంని ఏం చేస్తున్నాం మనం, హీట్ చేస్తున్నాం. మెగ్నీషియం ఆక్సిజన్తో కలవాలి అంటే ఏం చేస్తున్నాం మనం, హీట్ చేస్తున్నాం అంటే ఎనర్జీని ఇస్తున్నాం. కాబట్టి ఇది ఒక ఎండోథర్మిక్ రియాక్షన్. కాంబినేషన్ రియాక్షను, ఎండోథర్మిక్ రియాక్షను, అదేవిధంగా మూడోది వచ్చేటప్పటికే ఆక్సిడేషన్ రియాక్షన్. ఈ మూడిటికి ఎగ్జాంపుల్ ఇదిగా తీసుకోవచ్చు మనం. మెగ్నీషియం ఆక్సిజన్ బర్నింగ్ అనేది 3 రకాల కెమికల్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్. కాంబినేషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్, ఎండోథర్మిక్ రియాక్షన్కి ఎగ్జాంపుల్, ఆక్సిడేషన్ రియాక్షన్. ఎందుకు ఆక్సిడేషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ చెప్పాను, ఆక్సిజన్ కలపబడుతుంది కాబట్టి. ఇంకొక ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ సబ్స్టెన్స్ గెయిన్ ఆక్సిజన్, రెండవది రిడక్షన్ అంటే ఏంటో చూడండి డెఫినేషన్. ఇఫ్ ఏ సబ్స్టెన్స్ గెయిన్ హైడ్రోజన్ ఆర్ లాస్ ఆక్సిజన్ ఇట్ ఈజ్ సెట్ టు బి రిడక్షన్ రియాక్షన్. హైడ్రోజన్ని గెయిన్ చేసుకొని హైడ్రోజన్ యాడ్ అవ్వబడి లేదా ఆక్సిజన్ రిమూవ్ అవ్వబడినట్లయితే దాన్ని, ఆ ప్రాసెస్ని మనం రిడక్షన్ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, కాపర్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్. కాపర్ ఆక్సైడ్కి హైడ్రోజన్ కనుక కలిపినట్లయితే, కాపర్ ఆక్సైడ్ పైన హైడ్రోజన్ గ్యాస్ని కనుక పంపించినట్లయితే ఏం జరుగుతుంది, హైడ్రోజన్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ గమనించండి, ఇక్కడ హైడ్రోజన్ యాడ్ చేస్తున్నాం, హైడ్రోజన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎలాంటి రియాక్షను, రిడక్షన్ రియాక్షన్, రిడక్షన్ రియాక్షన్. యాక్చువల్లీ ఇది చూస్తుంటే మీకు ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ గుర్తొస్తుంది, హైడ్రోజన్ కాపర్ని డిస్ప్లేస్ చేసింది. చూడండి, కాపర్ని బయటకు పంపించేసి కాపర్ ప్లేస్లో హైడ్రోజన్ వచ్చి జాయిన్ అయింది. సో H2O ఫామ్ అయింది, కాపర్ బయటకు వెళ్ళిపోయింది. ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. పైగా ఎలాంటి రియాక్షన్, ఎస్ రిడక్షన్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అండ్ ఆల్సో రిడక్షన్ రియాక్షన్. మనం చూసేటటువంటి కెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా ఓన్లీ ఒక టైప్ ఆఫ్
రియాక్షనే కాకుండా ఇందాక చెప్పినట్టుగా రెండు మూడు టైప్స్ ఆఫ్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా కూడా చెప్పొచ్చు. ఇంకొక టైప్ ఆఫ్ రియాక్షన్ ఉందమ్మా, ఒకసారి టెక్స్ట్ బుక్లో కూడా చూద్దాం మనం. చిన్న యాక్టివిటీ చూడండి. ఒక చైనా డిష్ తీసుకొని 1 గ్రామ్ ఆఫ్ కాపర్ పౌడర్ తీసుకోండి. ఒక చైనా డిష్లో 1 గ్రామ్ ఆఫ్ కాపర్ పౌడర్ తీసుకొని దాన్ని హీట్ చేయండి. చైనా డిష్ అంటే చిన్న ప్లేట్ లాంటిది. కాపర్ పౌడర్ తీసుకొని హీట్ చేస్తే ఏం జరుగుతుందంటే ఒకసారి గమనించండి. ఈ విధంగా చూడండి ఇక్కడ టెక్స్ట్ బుక్లో. ఒక చైనా డిష్లో కాపర్ పౌడర్ని తీసుకొని హీట్ చేశాం. హీట్ చేసినప్పుడు ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి ఒకసారి, కాపర్ ఆక్సైడ్ చూసాం, కాపర్ పౌడర్ తీసుకున్నాం కదా. ఎప్పుడైతే హీట్ చేశామో ఈ కాపరు ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో కంబైన్ అయ్యి కాపర్ ఆక్సైడ్గా ఏర్పడుతుంది. ఇది ఒక ఎండోథర్మిక్ రియాక్షను, కాంబినేషన్ రియాక్షను. పైగా ఆక్సిజన్ కలపబడుతోంది కాబట్టి ఆక్సిడేషన్ రియాక్షన్. గమనించండి, కాపర్ని హీట్ చేశాం, హీట్ చేసినప్పుడు ఎయిర్లో ఉన్న ఆక్సిజన్తో కంబైన్ అయింది, ఆక్సిజన్ కలపబడుతోంది కాబట్టి ఇది ఒక ఆక్సిడేషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా చెప్పు. రైట్, ఇలా చైనా డిష్లో హీట్ చేసినప్పుడు కాపర్ పౌడర్ని అది ఎయిర్లో ఉన్న ఆక్సిజన్తో కంబైనే కాపర్ ఆక్సైడ్ బ్లాక్ కలర్లో ఏర్పడుతుంది. కాపర్ ఆక్సైడ్ పౌడర్ కలర్ చేంజ్ అయిపోతుంది. హైడ్రోజన్ గ్యాస్ పాస్డ్ త్రూ ద హీటెడ్, ఇలా హీట్ చేసినటువంటి కాపర్ ఆక్సైడ్ పైన హైడ్రోజన్ గ్యాస్ని కనుక పాస్ చేసినట్లయితే, ఒక సిలిండర్లో కానీ బెలూన్లో కానీ తీసుకుని హైడ్రోజన్ గ్యాస్ని కనుక పాస్ చేసినట్లయితే బ్లాక్ కోటింగ్ ఆన్ ద సర్ఫేస్ టర్న్స్ టు బ్రౌన్ యాజ్ అ రివర్స్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ అండ్ కాపర్ ఆబ్టైన్డ్. యాక్చువల్లీ ఫస్ట్ మనం చైనా డిష్లో కాపర్ని తీసుకున్నప్పుడు కాపర్ ఏ కలర్లో ఉంటుంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఎప్పుడైతే మనము హీట్ చేశామో ఎయిర్లో ఉన్న ఆక్సిజన్తో కలిసి దానిపైన కాపర్ పైన ఒక కోటింగ్ ఏర్పడుతుంది, కాపర్ ఆక్సైడ్ కోటింగ్, బ్లాక్ కలర్లో నల్లగైపోతుంది. మరలా ఏం చేసాం మనము, అక్కడ ఆక్సిడేషన్ రియాక్షన్ జరిగింది, దీనిపైకి హైడ్రోజన్ గ్యాస్ని పంపించాం, హైడ్రోజన్ని యాడ్ చేస్తున్నాం. హైడ్రోజన్ యాడ్ చేయడం ద్వారా ఎలాంటి రియాక్షన్ అని చెప్తాం, రిడక్షన్ రియాక్షన్ అని చెప్పి రెండు చేస్తున్నాం. ఇక్కడ ఒకే రియాక్షన్లో కంటిన్యూషన్గా ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతోంది హీట్ చేయడం ద్వారా, హైడ్రోజన్ పంపించడం ద్వారా రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది. రెండు రియాక్షన్లు కంటిన్యూస్గా జరుగుతాయి. మరలా అది బ్లాక్ కలర్లోది కాస్త, మరలా ఏమవుతుంది, బ్రౌన్ కలర్లో ఉన్న కాపర్ కాబట్టి. ఇక్కడ హైడ్రోజన్ యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుందో రియాక్షన్ చూడండి ఒకసారి. కాపర్ ఆక్సైడ్కి హైడ్రోజన్ని రియాక్ట్ కలిపినప్పుడు, హీట్ చేసినప్పుడు కాపర్ ప్లస్ H2O మారుతుంది. ఇది ఒక డిస్ప్లేస్మెంట్ రియాక్షను, ఎండోథర్మిక్ రియాక్షను, పైగా రిడక్షన్ రియాక్షన్. ఓకేనా, ఇక్కడ ఒకే ఎక్స్పెరిమెంట్లో, సేమ్ ఇదే ఎక్స్పెరిమెంట్లో ఏమేమి రియాక్షన్స్ జరుగుతున్నాయి, ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుంది హీట్ చేయడం ద్వారా, హైడ్రోజన్ పాస్ చేయడం ద్వారా రిడక్షన్ రియాక్షన్ కూడా జరుగుతుంది. ఇవి రెండూ జరుగుతున్నాయి కాబట్టి ఇలా రెండు ఒకే ఒక కెమికల్ రియాక్షన్ కంటిన్యూషన్గా రెండు రియాక్షన్స్ జరిగితే దాన్ని రిడాక్స్ రియాక్షన్ అంటారు. డ్యూ టు దిస్ రియాక్షన్ కాపర్ ఆక్సైడ్ ఇస్ లాసింగ్ ఆక్సిజన్ అండ్ బీయింగ్ రెడ్యూస్డ్, ద హైడ్రోజన్ గెయిన్స్ ఆక్సిజన్ అండ్ బీయింగ్ ఆక్సిడైజ్డ్. హైడ్రోజన్ ఏం చేయబడుతోంది, ఆక్సిజన్. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ హైడ్రోజన్కి ఏం కలపబడుతోంది, ఇక్కడ ఆక్సిజన్ కలపబడి H2O మారుతోంది. గమనించారా, హైడ్రోజన్ ఆక్సిజన్ కలపబడుతోంది. ఆక్సిజన్ కలిపింది అంటే ఎలాంటి రియాక్షన్, అది ఆక్సిడేషన్ రియాక్షన్. హైడ్రోజన్ ఆక్సిడైజ్డ్ బై యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కాపర్ హైడ్రోజన్ కలపడం ద్వారా ఏం జరుగుతుంది, ఆక్సిజన్ తీసివేయబడుతుంది కాపర్ ఆక్సైడ్లోంచి. గమనించండి ఇక్కడ జాగ్రత్తగా, ఇక్కడ మీరు ఈ రియాక్షన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాపర్ ఆక్సైడ్లోంచి ఆక్సిజన్ తీసివేయబడుతుంది కాబట్టి అది రిడక్షన్. హైడ్రోజన్ యాడ్ చేయడం ద్వారా రిడక్షన్ కాదు, ఇక్కడ కాపర్ ఆక్సైడ్లోంచి ఆక్సిజన్ తీసివేయబడుతోంది కాబట్టి కాపర్ ఆక్సైడ్ రెడ్యూస్డ్, కాపర్ ఆక్సైడ్ రెడ్యూస్ చేయబడుతుంది, అక్కడ రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ హైడ్రోజన్కి బయటకు వెళ్ళిపోయినటువంటి ఆక్సిజన్ హైడ్రోజన్తో కలుస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిడైజ్ చేయబడింది, ఆక్సిజన్ చేత కలపబడింది. ఆక్సిడైజ్ చేయడం అంటే ఆక్సిజన్ చేత కలపబడడాన్ని ఆక్సిడైజ్ అవ్వడం అంటారు.
ఆక్సిజన్ని రిమూవ్ చేయడాన్ని రెడ్యూషన్ అంటాం. ఇలా ఆక్సిడేషన్ రిడక్షన్ రెండూ జరిగాయి, ఈ రియాక్షన్ని రిడాక్స్ రియాక్షన్ అని చెప్తాం. రిడాక్స్ రియాక్షన్, ఒకసారి రిడాక్స్ రియాక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇదే ఇక్కడ చూపించాం మనం. రిడాక్స్ రియాక్షన్ అని చెప్తాం. కాపర్ రెడ్యూస్డ్ బై ద రిమూవింగ్ ఆఫ్ ఆక్సిజన్, ద హైడ్రోజన్ ఆక్సిడైజ్డ్ బై ద యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్. రెండు రియాక్షన్స్ ఒకే ఈక్వేషన్లో జరుగుతున్నాయి కాబట్టి దీన్ని రిడాక్స్ రియాక్షన్ అంటాం. ఇక్కడ ఏది ఆక్సిడైజ్ అవ్వబడుతుంది? హైడ్రోజన్. ఆక్సిజన్ కలపబడుతుంది ఏది? హైడ్రోజన్ కాబట్టి హైడ్రోజన్ ఆక్సిడైజ్ అవుతుంది. ఏది రెడ్యూస్ అవుతుంది? దేని నుంచి ఆక్సిజన్ తీసేసాం? కాపర్ ఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ తీసేసాం కాబట్టి అది రెడ్యూసింగ్ అవుతుంది. ఎవరు తీసేశారు? కాపర్ ఆక్సైడ్ అనేది రెడ్యూసింగ్ ఏజెంట్, ఆక్సిడైజింగ్ ఏజెంట్. హైడ్రోజన్ అనేది రెడ్యూసింగ్ ఏజెంట్గా చెప్పారు. దేనికైతే ఆక్సిజన్ కలపబడుతున్నామో, దేని నుంచి అయితే దాన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అంట, దేనివల్ల? ఇక్కడ ఒకటి గమనించండి, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని కాపర్ ఆక్సైడ్ని ఎందుకు చెప్తున్నాం? ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి? ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే, ఎలక్షన్ ఏజెంట్ అంటే ఎలక్షన్ జరిగేయడానికి హెల్ప్ చేసేది, ఎలక్షన్ జరగడానికి ఉపయోగపడే వ్యక్తి ఎలక్షన్ ఏజెంట్. ఇక్కడ ఆక్సిడేషన్ జరగడానికి కారణమైనటువంటిది కాపర్ ఆక్సైడ్. ఆక్సిడేషన్ జరగాలి అంటే హైడ్రోజన్కి ఆక్సిజన్ కలపబడాలి అంటే ముందు కాపర్ ఆక్సైడ్ నుంచి హైడ్రోజన్ విడిపోవాలిగా. కాపర్ ఆక్సైడ్ ఉంటేనే కదా హైడ్రోజన్ ఆక్సిడైజ్ అయ్యేది. ఆక్సిడేషన్ జరగాలి అంటే కాపర్ ఆక్సైడ్ ఉండాలి కదా, అదే కదా కారణం. అందుకని కాపర్ ఆక్సైడ్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. మరి రిడక్షన్ జరగాలి అంటే రెడ్యూసింగ్ ఏజెంట్గా హైడ్రోజన్ని తీసుకుంటాం. ఎందుకంటే రిడక్షన్ జరగాలి అంటే కాపర్ ఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ రిమూవ్ చేయబడాలి అంటే హైడ్రోజన్ యాడ్ చేయడం వల్లే కాపర్ ఆక్సైడ్లో ఆక్సిజన్ రిమూవ్ చేయబడుతుంది. అదే హైడ్రోజన్ యాడ్ చేయలేదనుకో, కాపర్ ఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ రిమూవ్ చేయబడుతుందా? రిడక్షన్ జరుగుతుందా? సో రిడక్షన్ జరగడానికి కారణం ఎవరు? హైడ్రోజన్. కాబట్టి హైడ్రోజన్ అనేది రెడ్యూసింగ్ ఏజెంట్ అంట. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆక్సిడేషన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ రివర్స్ వేరు. ఆక్సిడేషన్ జరిగేది కాదు, జరగటానికి ఏది కారణమో అది ఆక్సిడైజింగ్ ఏజెంట్. రిడక్షన్ జరిగేది కాదు, రిడక్షన్ జరగటానికి ఏది కారణమో అది రిడక్షన్. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి జాగ్రత్తగా మీ మనసులో మీరు ఒకసారి ఆ బాణం గుర్తులు గీసుకుంటా మీ మనసులో మీరు అబ్జర్వ్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది. నేను దాదాపుగా తెలుగులో ఇంగ్లీష్లో పూర్తిగా చెప్పాను, నేను ఇంకా ఇంతకన్నా వివరంగా చెప్పలేము మనం. సో ఒకసారి మీరు చదువుకుంటే దాన్ని ఒకసారి చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది, రైట్? మొత్తం మీద రెండు రియాక్షన్స్ జరుగుతాయి కాబట్టి రెడ్యూసింగ్ ఏజెంట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ వల్ల రిడక్షన్ ఆక్సిజన్ రెండు జరుగుతాయి కాబట్టి రిడాక్స్ రియాక్షన్గా చెప్తాం. రిడాక్స్ రియాక్షన్కి ఏం జరిగాయి చూడండి, ఇదే ఇచ్చారు రైట్. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఆక్సిడేషన్, యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిడేషన్గా చెప్తాం, రిడక్షన్ అంటే ఏమో రిమూవింగ్ ఆఫ్ హైడ్రోజన్ లేదా యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్గా చెప్తాం. ఇది రిడాక్స్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. ఇంకొన్ని రిడాక్స్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా జింక్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ గివ్స్ రైజ్ టు జింక్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ కార్బన్కి ఆక్సిజన్ కలపబడుతోంది, ఆక్సిడేషన్ జరుగుతుంది, దేనివల్ల? జింక్ ఆక్సైడ్ వల్ల. కాబట్టి జింక్ ఆక్సైడ్ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్, కార్బన్కి ఆక్సిజన్ కలుపుతోంది కాబట్టి ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. అదే జింక్ నుంచి ఆక్సిజన్ రిమూవ్ చేయబడుతుంది, దేనివల్ల? కార్బన్ ఉంది కాబట్టి రిమూవ్ చేయబడుతుంది, కార్బన్తో కలవాలి కాబట్టి జింక్ ఆక్సైడ్ నుంచి కార్బన్ తీసివేయబడుతుంది, ఆక్సిజన్ తీసివేయబడుతుంది కాబట్టి కార్బన్ అనేది రెడ్యూసింగ్ ఏజెంట్గా చెప్తాం. ఇక్కడ రిమూవ్ అవ్వబడినటువంటి కార్బన్ ఆక్సిజన్తో కలిసి ఆక్సిడేషన్ ఏర్పడుతుంది, జింక్ విడిగా వెళ్ళిపోతుంది, ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. అదేవిధంగా రిడక్షన్ కూడా జరుగుతుంది, ఆక్సిజన్ రిమూవ్ చేయబడుతుంది కాబట్టి. మెగ్నీషియం ఆక్సైడ్ ప్లస్ 4HCl, ఇక్కడ కూడా ఆక్సిజన్ రిమూవ్ చేయబడుతుంది మ్యాంగనీస్ ఆక్సైడ్ నుంచి, MnO2 నుంచి ఆక్సిజన్ రిమూవ్ చేయబడుతుంది, HCl నుంచి హైడ్రోజన్ రిమూవ్ చేయబడుతుంది. గమనించండి ఇక్కడ, అమ్మా చెప్పు, సారీ మెగ్నీషియం కాదు మ్యాంగనీస్,
ఏమని అంటే మాంగనీస్. ఇక్కడ మాంగనీస్ ఆక్సైడ్లో ఇక్కడ మీరు ఈజీగా గమనించవచ్చు, మాంగనీస్ ఆక్సైడ్ మాంగనీస్గా ఆక్సిజన్గా విడిపోయింది, హెచ్సిఎల్ హైడ్రోజన్ క్లోరిన్గా విడిపోయింది, పరస్పరం మార్చుకున్న ఇక్కడ డబల్ డికంపోజిషన్ రియాక్షన్. ఈ డబుల్ డికంపోజిషన్ రియాక్షన్లో ఆక్సిజన్ రిమూవ్ చేయబడింది కాబట్టి రిడక్షను, హైడ్రోజన్ కూడా రిమూవ్ చేయబడింది కాబట్టి ఆక్సిజన్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అంటే హైడ్రోజన్ రిమూవ్ చేయబడితే ఆక్సిడేషన్ అనే అంటాం కదా, కాబట్టి హెచ్సిఎల్ దగ్గర ఆక్సిడేషన్ జరిగింది, మాంగనీస్ ఆక్సైడ్ దగ్గర రిడక్షన్ జరిగింది. ఓకేనా, ఇలా ఆక్సిడేషన్ రిడక్షన్కి విత్ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. డిఫరెన్సెస్ కూడా చెప్పారు. ఇంకా మొత్తాన్ని ఒకేసారి క్రోడీకరించినట్లయితే డిఫరెన్సెస్ బిట్వీన్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ గమనించండి. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆక్సిడేషన్లో, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిడక్షన్లో. ఇంక్రీజింగ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ ఆక్సిడేషన్, డిక్రీజింగ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ రిడక్షన్, యాడింగ్ ఆఫ్ ఆక్సిడేషన్ ఆక్సిడేషన్ అంటాం, రిమూవల్ ఆఫ్ ఆక్సిడేషన్ని రిడక్షన్ అంటాం, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ని ఆక్సిడేషన్ అంటాం, యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్ని రిడక్షన్ అంటాం. ఓకేనా, ప్రాసెస్ అన్నమాట. ఆక్సిడేషన్ ఆక్సిజన్ని యాడ్ చేస్తే రిడక్షను, ఆక్సిజన్ని ఆక్సిడేషన్ యాడ్ చేస్తే ఆక్సిడేషను, ఆక్సిజన్ని రిమూవ్ చేస్తే రిడక్షన్, హైడ్రోజన్ని యాడ్ చేస్తే రిడక్షను, హైడ్రోజన్ని రిమూవ్ చేస్తే ఆక్సిడేషన్. గమనించండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సిజన్, ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్ నుంచి ఆక్సిజన్ తీసేయబడుతుంది కాబట్టి ఇక్కడ రిడక్షన్ జరిగింది, ఆక్సిడేషన్ జరిగింది. చూడండి, ఆక్సిజన్ ఈ సల్ఫర్ డయాక్సైడ్ నుంచి తీసివేయబడిన ఇంక్రీజింగ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్. చూడండి, ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవుతుంది, O2 కాస్త O3 అవుతుంది. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సోడియం ఒక ఎలక్ట్రాన్ని లాస్ అవుతుంది ఇక్కడ, ఇది కూడా ఆక్సిడేషన్ రియాక్షన్గా చెప్పొచ్చు. అదేవిధంగా హైడ్రోజన్ రిమూవ్ చేయబడుతుంది అమోనియా నుంచి కాబట్టి ఇది కూడా ఆక్సిడేషన్ రియాక్షన్గా చెప్పొచ్చు. ఇక్కడ హైడ్రోజన్ యాడ్ చేయబడుతుంది క్లోరిన్కి కాబట్టి ఇక్కడ రిడక్షన్ రియాక్షన్గా చెప్పొచ్చు. ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ నుంచి రిమూవ్ చేయబడుతుంది కాబట్టి ఇది రిడక్షన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. క్లోరిన్ నుంచి ఎలక్ట్రాన్ యాడ్ చేయబడుతుంది, సిఎల్ మైనస్కి ఎలక్ట్రాన్ యాడ్ చేయబడుతుంది, సిఎల్కి ఎలక్ట్రాన్ యాడ్ చేయబడుతుంది, సిఎల్ మైనస్ అవుతుంది, అయాన్ అంటాం, నెగిటివ్ అయాన్ ఇక్కడ. అలా ఎలక్ట్రాన్ని యాడ్ చేయబడినా రిడక్షనే, ఎలక్ట్రాన్ని తీసేసిన ఆక్సిడేషనే. అది నేను ఫ్యూచర్లో వచ్చినప్పుడు గుర్తు చేస్తాను మీకు. ఆక్సిడైజింగ్ ఏజెంట్, రిడక్షన్ ఏజెంట్ అంటే ఏంటో డెఫినేషన్స్ ఇచ్చారు, ఇందాకే చెప్పాను మీకు. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ దట్ కెన్ బి ఆక్సిడైజ్డ్ బై ద లాసింగ్ ఆఫ్ సమ్ ఎలక్ట్రాన్స్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ దట్ కెన్ బి రెడ్యూస్డ్ బై యాడింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవుతుంది ఆక్సిడేషన్లో. యాక్టింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ డోనర్, ఇక్కడేమో రిసీవర్. ఆక్సిడైజ్డ్ డ్యూ టు రియాక్షన్, రెడ్యూస్డ్ డ్యూరింగ్ రియాక్షన్. రియాక్షన్ జరిగేటప్పుడే జరుగుతాయి, ఆక్సిడేషన్ కానీ రిడక్షన్ కానీ కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడే జరుగుతాయి, ప్రత్యేకంగా ఏం జరగవు, కెమికల్ రియాక్షన్తో పాటే జరుగుతాయి. కాజెస్ ద రిడక్షన్ ఆఫ్ అనదర్ రియాక్టెంట్, వేరే రియాక్టెంట్ రిడక్షన్కి గురవ్వడం వల్ల ఆక్సిడేషన్ జరుగుతుంది, వేరే రియాక్టెంట్ ఆక్సిడేషన్కి గురవడం వల్ల రిడక్షన్ జరుగుతుంది. కారణం రిలేషన్ ఉంటుంది వాటికి, రైట్? ఆక్సిడేషన్కి రిడక్షన్కి మధ్య బాగా రిలేషన్ ఉంది. ఇందాక మనం చెప్పుకున్నదే, కాపర్ ఆక్సైడ్ని హీట్ చేస్తే బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి కాపర్ హీట్ చేసినప్పుడు కాపర్ ఆక్సైడ్గా మారుతుంది, కాపర్ ఆక్సైడ్ పైన మరలా హైడ్రోజన్ని కనుక పంపించినట్లయితే మరలా అది నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది, రైట్? నెక్స్ట్, రేపు క్లాస్లో లాస్ట్ టాపిక్ అయినటువంటి ఎఫెక్ట్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్ ఇన్ ఎవ్రీడే లైఫ్, దీంట్లో ర్యాన్సిడిటీ, కరోజన్, ఆక్సిడేషన్ జరగటం వల్ల మనకి నష్టాలు ఉన్నాయి కొన్ని. ర్యాన్సిడిటీ అంటాం, కరోజన్ అంటాం, ఈ ఆక్సిడేషన్ జరగటం వల్ల మనకి నష్టాలు ఏంటి, ఈ రిడాక్స్ రియాక్షన్స్ జరగటం వల్ల మన డైలీ లైఫ్లో కొన్ని రకాల ఉపయోగాలు నష్టాలు ఉన్నాయి, వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకుందాం, రైట్?